చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి వారికి ఇచ్చే బహుమతి చదువు ఒక్కటేనన్న సీఎం జగన్ పిల్లలు రోజు బూతులు వినాల్సి రావడం బాధాకరం వైసీపీ నేతల వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న చంద్రబాబు స్వరూపానంద పుట్టిన రోజున మర్యాదలు చేయండి 23 ఆలయ అధికారులు అర్చకులకు ప్రభుత్వం ఆదేశం స్వరూపానంద పై జగన్ కు ఎందుకంత ప్రేమ లౌకిక విలువల్ని దిగజారుస్తున్నారన్న యనమల ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తే తరిమి కొడతాం రాష్ట్రంలో కులాల మధ్య విభేదాలు తలెత్తాయన్న శివస్వామి విశాఖకు వైసీపీ చేసిందేమీ లేదు కోలవరం అంటే ఆ పార్టీ నేతల ఇంటి ప్రహారీ కాదన్న అయ్యన్న పాత్రుడు కేంద్ర ప్యాకేజీ తో ఎవరికి లాభం సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేదన్న సిపిఐ రామకృష్ణ విజయవాడ విమానాశ్రయంలో సిద్ధమైన కొత్త రన్వే ట్రయల్ రన్ కు అనుమతి ఇచ్చిన డిసిజిఏ ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ సర్కార్ దీపావళి కానుక ఆస్తి పన్నులో 50% రాయితీ ఇక వ్యాపారేతర భూములు రిజిస్ట్రేషన్ త్వరలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం రేపు సీఎం కేసీఆర్ మరో కీలక సమావేశం ధరణి పోర్టల్ పనితీరుపై చర్చ ఉద్యమకారులను కేసీఆర్ మరోసారి మోసం చేశారు పైరవీ కారులకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారన్న రాములు నాయక్ హైదరాబాద్ గన్ ఫౌండరీలో భారీ అగ్ని ప్రమాదం అగ్నికి ఆహుతైన హోటల్ చెక్కుల గోడౌన్ సహనాన్ని పరీక్షిస్తే దీటైన జవాబు తప్పదు పాక్ చైనాలకు మోదీ హెచ్చరిక సరిహద్దుల్లో భారీగా ఆయుధాలు మోహరించిన పాక్ చైనా ఆదేశాలతో కుట్రకు దాయాది దేశం ప్లాన్ డిఆర్డీఓ మరో ఘన విజయం క్విక్ రియాక్షన్ మిసైల్ సిస్టమ్ విజయవంతం రెండువేల 2024 ఎన్నికలపై అప్పుడే కన్నేసిన బీజేపీ భారీ యాత్రకు అధ్యక్షుడు జేపీ నడ్డా సిద్ధం ఢిల్లీ సీఎం వినూత్న పూజ కాలుష్యం తొలగాలంటే లక్ష్మీ పూజ చేసిన కేజ్రీవాల్ క్యాబినెట్ కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలపై డేటా చోరీకి రష్యా ఉత్తర కొరియా హ్యాకర్ల ప్రయత్నం మహారాష్ట్రలో ఘోర ప్రమాదం బ్రిడ్జి పై నుంచి పడిపోయిన బస్సు 5గురు మృతి నెహ్రూకు రాహుల్ మోడీ వెంకయ్య నాయుడు నివాళి శాంతివనంలో పుష్పాంజలి ఘటించిన నేతలు అధ్యక్ష మార్పిడి దిశగా అమెరికా కోర్టుకు వెళ్ళే విషయంలో పునరాలోచనలో పడిన ట్రంప్ తెలంగాణలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా కేసులు 24 గంటల్లో 1050 మందికి పాజిటివ్ 4గురు మృతి డిసెంబర్కు 100 కోట్ల డోసులు సిద్ధం చేసేలా ప్రణాళిక భారత్కు 10 కోట్ల వ్యాక్సిన్ ఇస్తామన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కళా తపస్విని కలిసిన మెగాస్టార్ విశ్వనాథ్ దంపతులకు నూతన వస్త్రాలు పెట్టి పాదాభివందనం చేసిన చిరంజీవి రజనీకాంత్ ఇంట్లో దీపావళి వేడుకలు చాలా కాలం తర్వాత బయటికొచ్చిన తలైవ
ఒలింపిక్స్ లో క్రికెట్ కూడా ఉండాలి ఇండియా వాల్ రాహుల్ ద్రావిడ్ డిమాండ్ తిరుమలలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు నవంబర్ 16 నుంచి శబరిమలలో మండల పూజలు కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ఉంటేనే కొండపైకి అనుమతి